ముందు మీ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడుకుందాం. ఎలా వచ్చారు అంటే 2009లోనే మీకు టికెట్ వచ్చి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది, ఆ తర్వాత 2014లో గెలిచారు. సో ఎలా వచ్చారు అసలు రాజకీయాల్లోకి? 2009లో లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ వచ్చింది నాకు టికెట్. బీఫామ్ ఇచ్చినారు, బీఫామ్తో పాటు నామినేషన్ వేసినాను. నామినేషన్ వేసి 7 డేస్ క్యాంపెయిన్ కూడా చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు అనుకోండి, కొంతమంది చదువుకున్నాడు, ఇప్పుడే రాజశేఖర రెడ్డి డైరెక్ట్ గుర్తుపడుతున్నాడు, కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, రేపు ఎమ్మెల్యే అయితే పొలిటికల్ అవేర్నెస్ ఉన్న పిల్లడు కనుక మాకు వింటడో లేదనేటువంటి అభిప్రాయంతో కొద్దిగా అపోజ్ చేసి టికెట్ క్యాన్సిల్ చేయించే మాట వాస్తవం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని అట్టు పెట్టుకున్నా కనుక నాకు టికెట్ క్యాన్సిల్ చేసి ఎవరికైతే టికెట్ ఇచ్చారో నాన్ పొలిటికల్ డాక్టర్ గెలిచిండు, ఆయన ప్రచారంలో కూడా నేను పాల్గొన్నా రాజశేఖర రెడ్డి గారి హామీ మేరకు. గెలిచిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలి వేరే వాళ్ళకు నచ్చలేదు, ఆయనను ప్రమోట్ చేసిన వాళ్ళకు నచ్చలేదు. నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పనిచేస్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన సిట్టింగ్ కాదని నాకు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో రాకుండా ఆయన ఇమేజ్ కూడా కొద్ది దెబ్బ తినడము, డబ్బులకు దానికి దీనికి ఎక్కువ అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీని అట్టు పెట్టుకున్నాడు సంపత్ అని చెప్పి సంపత్కి టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే అలంపూర్ ప్రజల ఆశీర్వాదంతో మీ ముందు మాజీ శాసనసభ్యులుగా మళ్ళీ నిలబడగలిగింది. సో 2014లో గెలిచి అలంపూర్ ప్రజలకు మీ సేవలు అందించారు, మరి ఎందుకు 2018 ఎలక్షన్స్లో ఓటమి పాలయ్యారు? అమ్మ, ఒకటి నేనంటే ఒక 25 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో నేను గ్రహించిన విషయం, నేను అనుభవిస్తున్న విషయం, మీరు అన్నట్లు 14లో ముమ్మాటి కావాలన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది తల్లి సోనియా గాంధీ. అలంపూర్ ప్రజలు మంచి పెద్ద ఎత్తున ఆదరించారు, పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి ఏదో పెద్ద అది చేయకపోయినా కానీ, అండ్ మామూలు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పెద్ద ఆర్థికంగా కూడా వనరులు లేకపోయింది. అక్కడ ఉన్నటువంటి అంతకుముందు మాజీ శాసనసభ్యులు చెల్లా వెంకటరామరెడ్డి అని, నీలం సంజయ్ రెడ్డి గారి మనుమడు, ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ లీడర్ కూడా నాకు అండగా నిలబడడం నన్ను గెలిపించిన మాట వాస్తవం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండాలి కూడా. గెలిచిన తర్వాత మీరే సాక్ష్యం, మీరు ఇన్ ద సెన్స్ మీడియా సాక్ష్యం, ఎవ్రీబడి నోస్. ఆ 5 సంవత్సరాలు నేను పనిచేస్తున్న క్రమంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ చిన్న తప్పు జరుగుతుందేమో, తప్పు చేస్తాడేమో, ఎక్కడైనా కానీ ఇమేజ్ను డ్యామేజ్ చేసి పొలిటికల్గా అసాసినేట్ చేద్దామని చెప్పి అటు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద తలకాయలన్నీ పనిచేస్తూ ఉంటే, ఇటు నా సొంత కాంగ్రెస్ పార్టీలో కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఈ వయసులోనే ఈ కమిటీలో ఇంతగా ముందుకెళ్ళిపోతున్నాడని చెప్పి నా సొంత పార్టీలో కూడా భూతద్దం పెట్టి చూస్తూ ఉన్నారు 5 సంవత్సరాలు కంటిన్యూస్లీ. అయినా కానీ ఒక్కరోజు ఒక్క దగ్గర ఒక్క ఇష్యూలో కూడా ఒక తప్పటి అడుగు కానీ, తప్పుడు మాటలు కానీ, తప్పుడు చేష్టలు కానీ, తప్పుడు పరిస్థితుల్లో కనబడడం కానీ జరగకుండా అంత జాగ్రత్తగా నియోజకవర్గ సమస్యల విషయంలో, నియోజకవర్గ ప్రజల మనసును చురగొట్టడంలో, లేదంటే రాష్ట్రంలో నా పార్టీ ఇమేజ్ కానీ, నా జన ప్రజల సమస్యలు కానీ, నా ఇమేజ్ కానీ, వీటన్నిటినీ ఈ కలగలుపుతూ అసెంబ్లీలో కానీ, అసెంబ్లీ బయట కానీ ఒక శాసనసభ్యుడిగా అన్నిటినీ క్రోడీకరించి ముందుకు పోయి ఒక పరిపూర్ణమైనటువంటి యువ రాజకీయ నాయకునిగా ఎస్టాబ్లిష్ అయినా ఎక్కడ కూడా ఏది కూడా లోటు చేయలేదని పూర్తిగా నమ్మిన ఆ నమ్మకము, ఆ విశ్వాసంతోనే ఎన్నికల్లో పోయినప్పుడు 2018లో, మీకు తెలుసు 8 నెలల ముందే నన్ను శాసనసభ నుంచి నన్ను కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఎందుకు రద్దు చేసినారు అనేది దేశమంతా తెలుసు, మీ మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. వెంకటరెడ్డి గారు ఏదో విసిరిన దానికి ఒకరిని ఒక రెడ్డిని చేస్తే నెగటివ్ వస్తుంది మార్కెట్లో, పబ్లిక్లో, తెలంగాణ ఇదిలో అని, ఇంకొకరిని ఎవరినో ఉని కొట్టాలి, వీటి సంపద కూడా ఎక్కువ మాట్లాడుతారు మా గురించి హౌస్లో కానీ బయట కానీ అని చెప్పి నన్ను కూడా కొట్టేసారు. చలో వాట్ ఎవర్ ఇది హ్యాపెండ్ హ్యాపీ 8 మంత్స్ బిఫోర్ అదే అయినా కానీ ప్రజల లోపల ఏ ఒక్కరోజు కూడా ఏ మా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏ ఒక్క ఊర్లో ఎక్కడ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ జనమే ఉన్నారు. ఎంత ఖర్చు అయితే అనుకుంటే అంతకంటే తక్కువ ఖర్చులోనే పెద్ద ఎత్తున భూమి వచ్చింది. సంపత్ కుమార్ విజయాన్ని ఆపలేరని ఎవ్రీబడి నోస్, ఎవ్రీబడి మీ మీడియా అనుకోండి జనరల్ అందరు చెప్పేశారు. అది సంపత్ కుమార్ ఓడిపోయినాం, పెద్ద మెజార్టీతో ఓడిపోయినాం, పెద్ద మెజార్టీతో ఓడిపోయినాం. దాని తర్వాత ఎనలైజ్ చేసుకున్నాం, 20 సంవత్సరాల అనుభవము, 5 సంవత్సరాల ఫలితనము, ఎన్నికల్లో ఏవి ప్రభావం చూపుతాయి, ఆ వాటిల్లో మనం ఏ రకంగా పనిచేసాం, ఇవన్నీ చూసిన తర్వాత నేనే కాదు, నేను ఇంకా చిన్న వయసులో కానీ అనుభవంలో కానీ చిన్నవాడిని కావచ్చు పార్టీలో
చాలామంది పెద్దలందరూ కూడా చూసినప్పుడు విశ్లేషణ చేసినప్పుడు 100% ఆన్ రికార్డ్ అంటే నేను ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అండ్ పర్టికులర్ ఈవీఎమ్స్ ఎలక్షన్ మ్యానిపులేషన్స్ వేవ్ లెంత్ హ్యాకింగ్ ఎట్లుంటుంది, హ్యాకింగ్ చేసిన తర్వాత ట్యాంపరింగ్ ఎట్లుంటుంది, ఆ ట్యాంపరింగ్ చేసింది సర్వర్కి ఎట్లా పోతుంది, సర్వర్ నుంచి మాడ్యులేటర్కి ఎట్లా వస్తుంది, ఏ రకంగా చేయవచ్చు అనే దాని మీద నాకు భారతదేశంలో కొంతమంది నిష్ణాతులను సెలెక్ట్ చేసి రాహుల్ గాంధీ గారు పంపించి గుజరాత్ ఎన్నికల్లో పంజాబ్ ఎన్నికల్లో పంపించిన వాళ్ళు నేను కూడా ఒకనున్నా. దేవుని దేవుళ్ళ కాస్త కూస్త చదువుకున్నాను కనుక నా నాలెడ్జ్ ఉపయోగపడుతుంది పంపించి, నాకు దాంట్లో నాలెడ్జ్ ఉంది అని చెప్తున్నా. ముమ్మాటికి నేనైతే నమ్ముతా ఉన్నా, మొన్న 2018లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ సహకారంతో టీఆర్ఎస్ కేటీఆర్ ఈవీఎంల ట్యాంపరింగ్ నిరాఘాటంగా నిర్విఘ్నంగా కానిచ్చినాడు కనుకనే సంపత్ కుమార్ ఓడిపోయినాడు కాదు, నేను ఓడిపోవచ్చు, చిన్న వయసు చిన్న తప్పు చేసి ఉండొచ్చు పోయి ఉండొచ్చు. జీవన్ రెడ్డి 60,000తో ఓడిపోడు, చిన్నారెడ్డి 52,000తో ఓడిపోడు, డీకేఆర్ నా 30,000తో ఓడిపోదు. చూడండి ఒకరు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, ద బిగ్గెస్ట్ పర్సనాలిటీ జానారెడ్డి, మీరు ఎనలైజ్ చేస్తూ పోండి. దానికి తోడు, ఆ ఎనాలిసిస్కు తోడు టెక్నికాలిటీసు, ఈవీఎంస్, ట్యాంపరింగు, హ్యాకింగు, మ్యానిపులేషను, సర్వరు, నెట్వర్కు, మాడ్యులేటరు, అవి తెలిసిన వాడిగా చెప్తున్నాను నేను. ఇట్స్ బీన్ డన్ ప్యూర్లీ. అమిత్ షా కన్ను కొడితే, కేటీఆర్ ఆపరేట్ చేస్తే జరిగినటువంటి ఒక పెద్ద మాయలో భాగంగా జరిగిన ఎన్నికలు. కానీ దానికి ఎవరు మాట్లాడినా, సంపద్ కుమార్ మాట్లాడినా, స్వర్ణ మాట్లాడినా, మా పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడినా, గాలిలో జరిగినటువంటి ఒక మ్యానిపులేషన్ ట్యాంపరింగ్, దానికి ఆధారం ఉండదు. ఈరోజు ఇండియన్ సిస్టంలో వాట్ ఎవర్ యూ టాక్, వాట్ ఎవర్ యూ సే, వాట్ ఎవర్ యూ వాంట్ టు క్లెయిమ్, ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ఎవిడెన్స్. ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. నౌ ద హోల్ ఇండియన్ డెమోక్రసీ ఈజ్ సఫోకేటెడ్, హ్యూమిలేటెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్స్ విచ్ విల్ హ్యావ్ నో ఎవిడెన్స్. దాంట్లో భాగంగా జరిగింది. ఓకే.